Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hello everyone, Nenu Dr. Shruthi, eye doctor, retina specialist at Prime Retina Eye Care Center, Gachibowli. So, ippudu main ga present nadustunna problem, andariki bayapedutunna problem enti anante, conjunctivitis, ante kalla kalakalu. So, Madras eye, red eye, so different names tho pilustaru danni. దాని గురించి యాక్చువల్లీ అందరూ చాలా ఎక్కువగా భయపడుతున్నారు బికాస్ ఈ సీజన్లో మనకి ఈసారి స్ప్రెడ్ అవుతున్నంత ఎప్పుడు అంత స్ప్రెడ్ కానీ అంత ఫాస్ట్గా సిమ్టమ్స్ రావడం కానీ జరగలేదు. సో అందుకు అందరూ చాలా భయపడుతున్నారు. అండ్ ఇది అన్ని చోట్ల ఉంది, తెలుగు స్టేట్స్ అన్ని ప్లేసెస్లో అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఈసారి చాలా ఎక్కువగా ఉంది. సో అందుకే ఎపిడెమిక్ అని ఈసారి ఎపిడెమిక్గా మనము ఉందన్నమాట. సో ఇదేంటి అని అంటే కళ్ళ కలకలు అనేది బేసికలీ దీంట్లో ఇది ఐ ఇన్ఫెక్షన్. సో కొన్నిసార్లు అలర్జీ వల్ల కూడా రావచ్చు, బట్ అలర్జీ వల్ల వచ్చేది ఏంటి అంటే బాడీ ఇమ్యూనిటీని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ స్ప్రెడ్ అవ్వడం అనేది ఉండదు. బట్ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈసారి మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అని అంటే బ్యాక్టీరియల్ అండ్ వైరల్, అండ్ ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది. వైరస్ అనేది యూజువలీ ఈ సీజన్లోనే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈసారి రెయినీ సీజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము చూస్తూ ఉంటాము రెయినీ సీజన్లో కంజంక్టివైటిస్ అనేది, బట్ ఈసారి చాలా ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటే మనకి వెదర్ చూస్తున్నాం, చాలా రెయిన్స్ ఉన్నాయి. సో ఆ వెదర్ కండిషన్స్కి వైరస్ అనేది చాలా మల్టిప్లై అయిపోయి చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ పర్టిక్యులర్లీ ఈ ఇయర్ మనకున్న స్ట్రెయిన్ ఏంటి అంటే చాలా ఇన్ఫెక్టివ్గా ఉంది. సో దానివల్ల సిమ్టమ్స్ కూడా ఫాస్ట్గా వస్తున్నాయి, స్ప్రెడ్ కూడా ఫాస్ట్గా ఉంది. సో ఇదేంటి అని అంటే ఫస్ట్ మనము రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు, బట్ ఒకసారి వచ్చిన తర్వాత కూడా దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ కొంచెం మైల్డ్ నుండి సివియర్గా వేరీ అవుతాయి ఒకరి నుండి ఒకరికి డిఫరెంట్గా, బికాజ్ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది సిమ్టమ్స్ అనేది, ఆ వైరల్ లోడ్ని బట్టి ఉంటుంది. అండ్ స్ప్రెడ్ ఎంత ప్రివెంట్ చేస్తూ ఉంటే మనకు ఆ సివియారిటీ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనకి రాకుండా ఉండాలి అంటే మేజర్ ప్రికాషన్స్, ఎవరైనా మనకి కంజంక్టివైటిస్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చినా, లేదు మనం ఏదైనా బయటకు వెళ్ళేసి వచ్చి అలా అదర్ రెయిన్లోకి వెళ్ళినా, ఎక్కడైనా డస్ట్ ఉన్న వాటికి వెళ్ళినా, ఏదైనా అదర్ థింగ్స్ మల్టిపుల్ అంటే క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళేసి వచ్చినా అలాంటివి ఉంటే డెఫినెట్గా రాగానే మనం హ్యాండ్ శానిటైజేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాతనే ఐని టచ్ చేస్తే కొంచెం వరకు మనం స్ప్రెడ్ని ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఏరోజాల్స్తో అలా వచ్చేదాన్ని మనం ప్రివెంట్ చేయడానికి రాదు. ఇంకొకటి, ఆల్రెడీ కంజంక్టివైటిస్ అనేది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రెడ్నెస్ ఉంటుంది, వాటర్ చాలా వస్తూ ఉంటుంది, రెప్పలు వాస్తాయి, లిడిడిమా ఉంటుంది, కన్ను అంటుకుంటూ ఉంటుంది. మార్నింగ్ టైంలో లేచినప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ డిశ్చార్జ్ పుసులు అనేవి ఎక్కువగా ఉండి కన్ను అంటుకోవడం ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ మనము దగ్గరలో ఉన్న మీ ఐ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో సివియారిటీని బట్టి డెఫినెట్గా డ్రాప్స్ ఇస్తారు. ఈవెన్ ఇన్ కేస్ మీరు దగ్గర డాక్టర్ అవైలబుల్ లేరు అలా ఉన్నా కూడా ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. సో స్లోగా మీరు లైట్గా వార్మ్ వాటర్తో ఆ డిశ్చార్జ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఐకి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, పక్కన ఐకి మనం స్ప్రెడ్ కాకుండా ఉండడానికి కూడా కేర్ తీసుకోవాలి. దీనికి టచ్ చేసి దీన్ని క్లీన్ చేసుకున్న కర్చీఫ్స్ కానీ టిష్యూస్ కానీ మళ్ళీ అదే హ్యాండ్తో పక్కన ఐని టచ్ చేయకూడదు. సో దాన్ని బట్టి మీకే మీకు అదర్ ఐకి ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఉన్న సివియారిటీని బట్టి మనం డ్రాప్స్ అవన్నీ వేరీ అవుతుంది. అండ్ దీని కోర్స్ కూడా ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 2 to 3 days నుంచి 7 to 10 days వరకు ఉంటుంది. ఒక్కొక్కరి బాడీ దాన్ని బట్టి మన రెస్పాన్స్ అనేది ఉంటుంది. కొందరికి 2 డేస్లో తగ్గిపోతుంది, కొందరికి 7 to 10 days పడుతుంది, బట్ స్లోగా తగ్గుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే హిమరేజిక్ అని ఎక్కువ చాలా రెడ్గా అయిపోతున్నాయి. ఆ రెడ్నెస్ చూసి కూడా చాలామంది భయపడుతున్నారు, దానికి కూడా భయపడాల్సింది ఏం లేదు, అది ఆ వైరస్ తత్వం అలా. సో రెడ్నెస్ ఎక్కువగా ఉండడం అనేది, సో స్లోగా అది కూడా తగ్గిపోతుంది. అండ్ డ్రాప్స్ కూడా ఎలా అంటే ఫస్ట్ మనము దీంట్లో చాలా రకరకాల డ్రాప్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ల్యూబ్రికేటింగ్ డ్రాప్స్ ఇస్తాము, ఆర్టిఫిషియల్ టీయర్స్, యాంటీబయాటిక్స్ ఇస్తాము. అవసరం ఉంటే కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉంది అలా ఉంటే నల్లగుడ్డు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నల్లగుడ్డు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉంటాయంటే సిమ్టమ్స్ లైట్ని చూడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ మైల్డ్ కొంచెం బ్లర్ కూడా అవ్వచ్చు విజన్. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే కొంచెం నల్లగుడ్డు కూడా ఇన్వాల్వ్ అయినట్టు, మామూలుగా తెల్లగుడ్డు రెడ్గా అయినట్టు కాకుండా నల్లగుడ్డు కూడా ఇన్వాల్వ్ అయినట్టు. సో ఇవేమైనా ఉన్నాయనంటే మనం కొంచెం లో డోస్ స్టీరాయిడ్స్ అని కొద్దిగా పవర్ఫుల్ డ్రాప్స్ కూడా పెడతాం. సో ఇవన్నీ ఏవి ఉన్నా కూడా మీరు సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా చెకప్కి వెళ్తే మీకు డెఫినెట్గా గైడ్ చేయడానికి ఉంటుంది.
అండ్ ఇంకొకటి ఇన్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా స్ప్రెడ్ కావడానికి, ఇంట్లో కానీ మీరు వర్క్ చేసే ప్లేస్లో మీ కలీగ్స్ కానీ స్ప్రెడ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు టచ్ చేసిన ఏదైనా ఇన్ఫెక్టెడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు టచ్ చేసినవి ఏవైనా కూడా మనం టచ్ చేసినప్పుడు వెంటనే హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. ఇంట్లో అయితే మనం యూజ్ చేసే కర్చీఫ్స్ కానీ, టవల్స్ కానీ, పిల్లోస్ కానీ, బెడ్షీట్స్ కానీ, సేమ్ అవే మనం ఉన్న ప్లేసెస్లో ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో అదే టచ్ చే పక్కన ఇన్ఫెక్షన్ రాని వాళ్ళు టచ్ చేసి మళ్ళీ వాళ్ళు అయి టచ్ చేసుకుంటే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రికాషన్స్ ఫాలో అవుతే డెఫినెట్గా మనము ఈ కన్జంక్టివైటిస్ స్ప్రెడ్ని కూడా చాలా వరకు ఆపచ్చు. అండ్ వచ్చినాక కూడా ప్యానిక్ అవ్వాల్సింది లేదు, డెఫినెట్గా ఇట్ ఈస్ ట్రీటబుల్ అండ్ షార్ట్ డ్యూరేషన్లోనే ట్రీట్మెంట్ అవుతుంది. బట్ ప్రాపర్ గైడెన్స్తో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా తొందరగా మనం సింప్టమ్స్ని అండ్ మీకున్న ఇరిటేషన్, పెయిన్ ఇవన్నీ కూడా త్వరగా తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. సో దగ్గరలో ఉన్న మీకు ఎవరైతే దగ్గరలో అవైలబుల్ ఉన్న ఐ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్గా దే విల్ గైడ్ యూ ఇన్ అ ప్రాపర్ వే. ఓకే, కింద లింక్లో మీకు కాంటాక్ట్ నంబర్స్ అండ్ ది అడ్రస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా మీరు కన్సల్ట్ కావడానికి ఐ డాక్టర్ దగ్గరికి రావచ్చు. థ్యాంక్ యూ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.